నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను మీ వరుణ్. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో కొంత కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. పదేళ్ల పాటు అధికారానికి ప్రజలకు దూరమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అది సీట్ల దాకా వెళ్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పడం లేదు. కాకపోతే గతంలో కంటే కూడా కొంత ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్తున్నారు. ఎంత పెంచుకుంటుంది అనే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పిసిసి చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో కొంత కృషి అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 16వ తేదీన విశాఖలో జరగబోయే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత గతంలో కంచుకోట అన్న పేరు ఉండేది. కాంగ్రెస్ పార్టీ అమితంగా ఆదరించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే విభజన తర్వాత కూడా పూర్తి స్థాయిలో దాన్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. విభజన కన్నా కూడా ఎక్కువగా కొంత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. క్యాడర్ అంతా కూడా ఆ పార్టీకి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొంత నిర్వీర్యం అయిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం కొంత కష్టంగా మారింది. సో రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కొంత కాంగ్రెస్ పార్టీకి తీవ్రని దెబ్బ కొట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైనటువంటి పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది. ఏదైతే నవ్యాంధ్ర రాష్ట్రంలో మొత్తం 175 స్థానాల్లో 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక్క సీటు కూడా సాధించకపోగా డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇతర పార్టీలకు ఒక్కొక్కరుగా వలసలు వెళ్ళిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇక 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందా లేదా అనేది కూడా కొంత ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. రెండు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల మధ్య కొంత పోరు నడిచినటువంటి పరిస్థితి. సో అనూహ్యంగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించకపోవడంతో కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి పరిస్థితి. కానీ ఆమెకు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. సో ఆమె పట్ల పార్టీ నష్టపోతుంది అని చెప్పేసి ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్లో చేరిపోయారు షర్మిల. కొద్ది రోజులకే ఏపీ పిసిసి చీఫ్గా ప్రకటించడంతో రంగంలోకి పూర్తి స్థాయిలో దిగారు. వరుస పర్యటనలు చేస్తూ దీంతో మళ్ళీ కాంగ్రెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పుంటుకుంటుంది అనే ఆశలైతే కొంత వస్తున్నటువంటి పరిస్థితి. సో షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకుంటే పూర్తి స్థాయిలో తాను సహకరిస్తాను అని చెప్పేసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొంత హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో రెండుసార్లు షర్మిలను రేవంత్ రెడ్డిని కలిసి ఏదైతే ఏపీలో పార్టీ బలోపేతంపై కొంత చర్చలు జరిపారు. సో పదేళ్ల పాటు కొంత ఉన్నటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పుంజుకుంటుంది అనేది కొంత తన చరిష్మా ఉపయోగించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒక్క సీట్ అయినా కూడా దక్కించుకొని ఖాతా తెరుస్తుందా అన్న సందేహాలు కూడా ఎప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. సో 2014తో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పురోగతి సాధించి పార్టీ నేతల్లో నమ్మకం అయితే ఉంది. సో అభ్యర్థులు దొరకని పరిస్థితి నుంచి కూడా ఒక్కొక్క స్థానానికి 4-5 అభ్యర్థులు పోటీ పడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏపీలో. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 1300 దరఖాస్తులు అందాయి అని చెప్పేసి కూడా కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు నిరాదరణకు గురై ఉనికిని కూడా కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవ్యయం దక్కుతుందా, రేవంత్ రెడ్డి షర్మిల చరిష్మా ఎంతవరకు పనిచేస్తుంది అనేది కొంత చాలా మందికి కొంత అంతుచిక్కని విషయంగా మారిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి విశాఖ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 16వ తారీఖున విశాఖ ప్లాంట్కు సంబంధించి ప్రాంగణంలో జరిగిపోయే మహాసభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సో ఈ వేదిక సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎండగట్టబోతున్నారు. సో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వాల్దేరు రైల్వే స్టేషన్, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ షర్మిల ఏదైతే తన విమర్శనాస్త్రాలతో కొంత ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డికి ఏపీలో కొంత మంచి ఆదరణ ఉంది. ఆయన దూకుడుగా సంబంధించి రాజకీయానికి అభిమానులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే ఓట్లు ఇవన్నీ కూడా ఓట్లు తెచ్చిపెడతాయా లేదా అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొంత ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది అని చెప్పేసి కూడా కొంత ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే తెలంగాణలో ఏదైతే దూకుడైన వ్యవహార శైలితో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చాడో సో ఏపీలో కూడా కొంతమేర ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి కూడా కొంత ఏపీకి చెందినటువంటి నాయకులు కూడా, అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాండి హ్యాష్ టాగ్ యూ.